సెంటర్ మరి ఎన్కోడ పంచాయతీ సార్ ఖమ్మం మండలం. ఏ పంచాయతీ అండి? ఎన్కోడ పంచాయతీ సార్. వేమకొండ ఎన్కోట ఎన్కోట సార్ ఎన్కోట ఎన్కోట సార్ మాకు రోడ్ వేయడం జరిగింది సార్ మా బజార్లో. ఏ మండలం చెప్పారు? ఖమ్మం మండలం సార్. ఖమ్మం రోడ్ వేయడం జరిగింది సార్. కేవలం ఒక మూడు రోజులు నాలుగు ఇళ్ళ దగ్గర రోడ్డు ఆపేస్తారు సార్. కేవలం సర్పంచ్ గారు పేదవాళ్ళు చెప్పిన మాట విని రోడ్డు ఆపేస్తారు సార్. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. నీటి నిలబడి నీళ్ళు పోనీ కూడా చేయలేదు సార్. కనీసం మట్టి కూడా తోలేదు సార్. అధికారులు వస్తుండ్రు ఏదో ఒక పంపే చెప్పిపోతుంది సార్. మా తాత పెట్టుకొని కానీ ప్రాబ్లం మాత్రం సాల్వ్ చేయలేదు సార్. ఇదే జరుగుతుంది సార్. ప్రతిసారి మేము కంప్లైంట్ చేయడము మురికి దోమలు అంత బాగుంటున్నారు సార్. మా సర్పంచ్ గారు సార్ ప్రాబ్లం ఆయన ఆపేస్తున్నాడు. వచ్చిన అధికారులు కూడా చెప్పేది అవుతుంది అవుతుంది అని చెప్పాను సార్. ఆల్రెడీ సర్వేర్ గారు వచ్చి మీ అర్జీ ఇచ్చి మీకు వివరణ వచ్చారా ఊరికి? అర్జీ ఇచ్చిన తర్వాత ఊరికి వచ్చారు సార్. నేను నిధులు లేవంటున్నాను సార్ గవర్నమెంట్ దగ్గర. ఏం చెప్పారు? నిధులు లేవంటారు సార్. సర్పంచ్ గారు అన్నారు సార్ నిధులు లేవు ఏమేం చేయము అని అంటున్నారు సార్. ఫస్ట్ ఏంటంటే ఈ ప్రాబ్లం రాదు సార్. అక్కడికి మాకు రోడ్ వేయడం ఉన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం రాలేదు సార్. రోడ్ వేసరికి ఈ ప్రాబ్లం వచ్చింది సార్ మాకు ముందు. సరే నేను మాట్లాడతాను. ఓకే ప్రకాశ్ సార్ మాట్లాడి సార్. మీరు వచ్చి చూస్తే సర్పంచ్ గారికి క్వశ్చన్ చేయాలి సార్. అసలు సర్పంచ్ గారికి ఏం ప్రాబ్లం సార్ మాకు? సర్పంచ్ గారు ఎంపీసీ గారు అసలు కనీసం మట్టి కూడా వద్దామని చేశారు. అసలు నీళ్ళు పోనీయకుండా ఎక్కువగా రోడ్డు దగ్గర మట్టి మట్టి పోసేస్తారు సార్. నీళ్ళు అయితే పోతుంది సార్ బాగా పడ్డ నీళ్ళు. మాట్లాడి ఇష్యూస్ రిజాల్వ్ చేయమని చెప్పండి. ఎవరైనా అడ్డం పెడితే దెన్ దే ఆర్ కమింగ్ ఆన్ ద వే. అక్కడ కొంచెం ఈ విత్ తగ్గించేసి అట్లీస్ట్ కంప్లీట్ చేయమని చెప్పాలి. సెకండ్, ఇప్పుడు చేసిన అన్ని కూడా క్రాస్ డ్రైనేజెస్ కులాయి ద్వారా ఇవ్వమంటున్నాం కదా, చేస్తున్నారా? ఎస్సీపీఆర్ ఉన్నారా? వెనవర్ యూ లే రోడ్ ఇటువైపు అటువైపు రోడ్ వాటర్ అన్ని కొండి వెళ్లకుండా అగైన్ ఆగిపోతుంది. దానికి యూ హవ్ టు ప్రొవైడ్ ఎనీ స్మాల్ పైప్ లైన్స్ ఇవ్వచ్చు, ఆర్ అక్కడ సింక్ హోల్స్ ఇటువైపు అటువైపు పెట్టేసి యూ షుడ్ లీస్ ద వాటర్. రెండు లేదంటే అన్ని అక్కడ స్టాగ్నెట్ అయిపోయి అన్ని దోమలు వచ్చేసి పెద్ద ఇబ్బంది అవుతుంది. సో దిస్ హెస్ బీన్ అ ఇష్యూ ఎవ్రీవేర్. సో దట్ ఈస్ వాట్ దిస్ పిటిషన్ ఆల్సో టెలింగ్. నేను నోట్ చేసుకున్నామండి, వీ విల్ టేక్ కేర్. ఓకే సార్, సరే ఈసారి ఖచ్చితంగా అనుకుంటున్నాను సార్. టీవీలో ఇద్దాము అనుకుంటున్నాను సార్.